டேய் எவரா திகரு దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉందిరా చా అంత బాగా నచ్చిందా డేయ్ నచ్చింది కాబట్టి కదరా చెప్తుంది అయితే ఫాలో అయ్యరామంటావా గో హెడ్ కమ్ ఆన్ గో హెడ్ డేయ్ మతి పోగొట్టిందిరా బాబు స్వీట్ 16 లా ఉంది ఆ పిల్ల లోకల్ అయితే మాత్రం ఖచ్చితంగా నాదిరా అదేవైనా షోకేస్ లో బొమ్మట్రా వెంటనే ని సొంతం చేసుకోవడానికి అందమైన ఆడపిల్ల అయినా అమ్మాయికి నచ్చిన బాయ్ ఫ్రెండ్ ఉండడని గ్యారెంటీ ఏంట్రా డేయ్ అయినా ఆ పిల్ల నా సొంతమే అవుతుందిరా వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా వెయిట్ చేయండిరా అమ్మో చాలా డేంజరస్ పాటరా బాబు ఆ అమ్మాయితో పెట్టుకుంటే పీస్ పీస్ అయిపోతాం అంత్యక్రియలకు మన శరీరంలో చిన్న మటన్ ముక్క కూడా మన వాళ్ళకి దొరకదు ఏ పిరికి మాట్లాపి అసలు విషయం వివరంగా చెప్పండిరా రాయలసీమలో అమ్మాయి అన్నకి చాలా పెద్ద పేరుంది జమీందారుల వంశం మంచికి మంచి చెడుకు చెడు దెబ్బకి దెబ్బ దేనైనా ఢీకొట్టగల ధైర్యవంతుడు ఆ అమ్మాయి అన్న పేరు రాయలసీమ రత్నారెడ్డి డేయ్ అతను అక్కడ కావచ్చు ఇక్కడ కాదుగా ఎక్కడైనా సరే నీలాంటి వంద మంది శివల్ని క్షణాల్లో చీమల్ని నలిపినట్టు నలిపేయగలడు డోంట్ వరీరా ప్రేమ కోసం ఆ మాత్రం ధరించేయకపోతే ప్రేమించడం వేస్ట్ రా శభాష్ నువ్వు ఆ మాట మీదే ఉండు నీ వెనకాల మేమందరం ఉంటాం షూర్ షూర్ అయ్యో సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో హలో ఇదిగో రెండు టికెట్లు రెండు టికెట్లు ఎవరికయ్యా ఆ రెండు నాకే రెండు నీకేనా అదేంటయ్యా నీకెందుకయ్యా ఒక సీట్లో నల్లున్నాయనుకో రెండు సీట్లో కూర్చుంటా రెండు సీట్లో బళ్ళుంటే మొదటి సీట్లో కూర్చుంటా రెండిట్లో ఉంటే నీ మేనేజర్ సీట్లో కూర్చుంటా ఏం ప్రశ్నలే అసలే కామాత్మ సినిమా మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగసాటిగా దీనికి వచ్చాను ఇదిగో వాళ్ళ పోస్టులో చూపించిన అన్ని థియేటర్లో లేవనుకో చెప్తున్నాను నిన్నే తెర చేస్తాను వెళ్ళో సార్ వెళ్ళాల్సింది మీరు నేను కాదు అవును కదా సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది ఏమిటండి ఇది సినిమా థియేటర్ లో పక్కన మనుషులు పెట్టుకొని అందుకే ఇలాంటి సినిమాలకు తీసుకురావద్దనేది నా సీట్ మాట్లాడుతుందేంటి లేటెస్ట్ టెక్నిక్ ఏంటి వాళ్ళ వెయిట్ లో తేడా వచ్చినట్టుంది వెయిట్ లో తేడా వచ్చిందా ఎవడో నా షూ కొట్టేసి ఆడరుగు పోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు నేను ఒళ్ళో కూర్చున్నాను ముగ్గురు తప్పితే థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ కొట్టారా నాయనో పక్కనే కూర్చొని తిన్నాయినా చాలా అడుగు మళ్ళీ పెడతాను ఏమేంతా ఊడ్చి పెడతావా మా జాగ్రత్తలతో వచ్చాను తింటానికి నాకు ఏమైనా ఉందా లేదా అలా అడుగుతున్నారేమిటండి అడుకునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది ఏంటి ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేసావా అమ్మో అమ్మో నా సంపాదనంతా ఇందుకు హారతి కడుపున వాళ్ళకి అరిగిపోతుంది ఏంటన్నా తినటం లేదు ఓ మటన్ కర్రీ లేదన్నా ఆదివారం రా వండి పెడతాను అమ్మో అమ్మో ఈ అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపట్టి చెప్పు డాడీ డాడీ బట్టా నీకు డాడీ వీడు మన అబ్బాయినే మన బన్ను ఏంట్రా నాన్న ఇది షర్టు ప్యాంటు లోపల బనీన్ కూడా చూసేట్టు కొట్టాడు ఎవరా ఎదవా నిన్ను కొట్టినోడి చేతులు పడుకోను ఒరే బన్ను ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న ఉండు రెస్ట్ చేస్తాను ఇంతకి ఎవరమ్ము నిన్ను కొట్టింది పట్టుకో చెప్తాను పట్టుకుంటా కాలపు చాలా విలువైనది అని బ్లాక్ లో టికెట్ కొని థియేటర్ కి వెళ్ళాను థియేటర్ లో అంత చీకటి ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను పక్క సీట్లో కూర్చోండి అన్నాడు నేను వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నాను ఒక ఆవిడ కెవ్వు మరి కేక పెట్టింది పక్కోడు వాళ్ళ ఆయన అనుకుంటా ఆడాడు పట్టుకుని ఎరా మా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా నిన్ను కొట్టండి 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 నరిశాడు చుట్టుపక్కల అందరూ కొట్టపోతే బాగుండదు అనుకున్నారు ఏమో వాళ్ళందరూ వచ్చి దొరికిన చోట దొరికింటే నేను కొట్టారు చూడు ఎలా ఎదవన్నారు ఎదవలు నువ్వు టికెట్ కొనుక్కునే కదా నన్ను లోనకి వెళ్ళావు మరి నీ సిట్ వాళ్ళు ఎందుకు కూర్చున్నారా ఇలా మోసపోయాను అది దొంగ టికెట్ అంట ఇది పట్టుకున్నా పట్టుకున్నా దొంగ టికెట్లా
లోపలికి బాణాన చూడు అమ్మ హారతి తీస్తారండి హారత